Indian embassy. They're on their way to the crime scene. Even as I speak now, I need the autopsy report like yesterday. I need her back. Yeah. This is the right time. Let's break. థింక్ చేయడానికి ఇక్కడ టైం కావాలా? కానీ వన్స్ డిసైడ్ చేసి ఈ ఆంటోనీ గేమ్లోకి వచ్చావంటే కనుక ఆ తర్వాత ఆ దేవుడే వచ్చి చెయ్యలాగినా కూడా నువ్వు బయటికి రాలేవు. ఐఎమ్ గివింగ్ యూ వన్ మోర్ ఛాన్స్. ఎస్ ఆర్ నో? ఏం చేసేనా మనం? శిఖాని సేవ్ చేయాలి. దట్ మీన్స్ ఎస్. ఎస్. కానీ నేను అనుకున్న దానికంటే ఈ కేసు చాలా సీరియస్గా ఉంది. మీ వైఫ్ ఇద్దరిని చంపి పడేసింది. అందులో ఒకరు మేయర్ గారు కూతురు. అలానే నేను చెప్పటం లేదు, ఈ కేసు చెప్తోంది. ఎంత కష్టమో తెలుసు కూడా యుద్ధంలో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఇందులో మనం గెలవకపోతే మనం ప్రాణాలతో మిగలటం కష్టం, నాకు తెలుసు. చట్ట ప్రకారం మీ వైఫ్ని రిలీజ్ చేయించడం ఇంపాసిబుల్. ఒకవేళ ఇంటెలిజెంట్గా ఈ కేసు క్లోజ్ చేసి మీ వైఫ్ని రిలీజ్ చేస్తే మేయర్ గారి మనుషులు మీ వైఫ్ని క్లోజ్ చేస్తారు. ఏంటి చూస్తున్నావు? నిజమే చెప్తున్నాను. ఇది ఎమ్మెన్ తెలుసా? ఆయన ప్రెసిడెంట్గా ఉన్న దేశం ఇది. సో నీకు ఉన్నది ఒకే ఒక్క దారి, అది శిఖాని సేవ్ చేసి తొందరగా ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవటం. ఒకవేళ అక్కడ టైట్ సెక్యూరిటీ ఉంటే అలా రానా దారికి. నేను ఆ జైలు నుండి ఎస్కేప్ అయ్యేటప్పుడు ఉన్న ఆ రెండు దారులు కూడా ఇప్పుడు టైట్ సెక్యూరిటీగా ఉంది. దట్ మీన్స్ వీ హ్యావ్ ఓన్లీ వన్ వే. అది చాలా డేంజరస్ రూట్. అది సాధారణమైన శిఖా లాంటి ఒక అమ్మాయికి. కంగారు పడకు, ఎస్కేప్ అవ్వచ్చు. ఆ తర్వాత ఏంటి? కేరళ, నీ వైఫ్, మీను, ఓనం, సత్య, మమ్ముట్టి, మోహన్లాల్, అన్ని లైఫ్ సెటిల్ అయిపోతాయి. నా పరిస్థితి అదే. అది అవును, మోహన్లాల్ ఒక సినిమాకి ఎంత తీసుకుంటాడో అంత నాకు ఇచ్చేసే. మరి ఏ దినేషా, ఈ కథకి నేనే కదయ్యా హీరో. నవ్వచ్చుగా.